పేదింటి యువతుల వివాహ సమయంలో కళ్యాణ లక్ష్మి పథకం వరంలా మారిందని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. మంగళవారం రోజున బోయినపల్లి మండలంలోని పలు గ్రామాలలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆడబిడ్డలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది అని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలంలోని 12 గ్రామాలలో ఎమ్మెల్యే రవిశంకర్ సుడిగారి పర్యటన నిర్వహించి కళ్యాణ లక్ష్మి చెక్కులను వారి ఇంటికి వెళ్లి మరీ అందజేశారు. 31 మంది లబ్ధిదారులకు మంజూరైన 30,03,596 రూపాయల చెక్కులను అందజేసిన సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు శాసనసభ్యులు రవిశంకర్ బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, సెస్ డైరెక్టర్ మిడుదల మల్లేశం, మాజీ జడ్పీటీసీ లచ్చిరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. అగ్రికల్చర్ అంటే దేశానికి అన్నం పెట్టేది అగ్రికల్చర్ అని చిన్నగా చెప్తున్నాం. కేసీఆర్ గారు నీ బిడ్డకు 1,00,000 రూపాయల కట్నం పంపిండమ్మా. ఇలా మినమాలన్నా పెద్ద పాపలు చిన్నప్పుడు రాదు హ్యాండ్ చేశారు వాళ్ళు పెడతారు అలా బుద్ధి. కానీ కేసీఆర్ మాత్రం నీ బిడ్డకు 1,00,000 రూపాయల కట్నం పంపించింది అమ్మా. నేను మీ ఇంటికి పోతున్నా, ఆ సువర్ణ చెల్లె ఇంటికి పోతున్నా మల్కాపురం అని చెప్పి మిడ్ సైడ్ కొంచెం నరేష్ సీట్ వంచు తీసుకోండు సార్. బాగున్నారా? మంచిగా అమ్మాయి కదా ఇద్దామా. అది ఎంత కేసీఆర్ గారు నీ బిడ్డకు 1,00,000 రూపాయల కట్టం పంపిడమ్మా. ఉంచుకోడు బిడ్డకి అది అన్ని వస్తే ఏం చేస్తాడు అల్లుడు? జాబ్ చేస్తాడా? వెరీ గుడ్. నువ్వు ఇంటికాడ కదా వచ్చేటప్పుడు మేము ఇంటికి పోతున్నా అని చెప్పినా ఇంటిగా నీకు చీర పంపేది నువ్వు ఆవిడ నువ్వే ఉంచుకోవేది పట్టుకో బ్యాగ్ పట్టుకో.